తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో స్పీడ్ పెంచారు పెందుర్తి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలే పార్టీ విజయానికి శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు. తన నియోజకవర్గంలో 130,000 మంది వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందారని, వారి అండదండలతో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు సత్యనారాయణమూర్తి. సుస్థిర పాలనతో సంక్షేమ పథకాలు కొనసాగాలని కోరుకుని ఓటర్లు ఇతర పార్టీల వైపు తొంగి చూడరన్నారు. 130,000 కుటుంబాలకి పసుపు కుంకుమ, పెన్షను, ఇండ్లు, రుణమాఫీ, మరి అన్నదాత సుఖీభవ, 5 కార్యక్రమాల్లో 130,000 కుటుంబాలకు లబ్ధి ఆదరణ కాకుండా, బీసీ కార్పొరేషన్ లోన్స్ అన్నీ కాకుండా 130,000 మందికి లబ్ధి ఇవ్వగలిగాం. డాక్యుమెంట్ ఇంక్లూడింగ్ బెనిఫిట్ లిస్ట్ సైతం నెట్లో పెట్టుకున్నాం. ఈ కాన్సెన్స్ ఇది ఒక్క సంవత్సరంలోనే 550 కోట్లు ఒక కాన్సెన్స్లో చేయగలిగామంటే అది చంద్రబాబు నాయుడు కృషి కాదా? అభివృద్ధి కాదా? లోటు బడ్జెట్లో కేంద్రం సహకరించకపోయినా మేము చేసామంటే మరి గత జూన్ వరకు 4,000 కోట్లు మేమెవరం చూసుకోవచ్చు? ప్రతిపక్ష వాళ్ళు నడుతున్నాం. మీ పులివెందులో చేయగలిగారా? జగన్మోహన్ రెడ్డి మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు డాక్యుమెంట్ తీయు. 400 కోట్లు చేయగలిగావా? 130,000 మంది లబ్ధి ఇవ్వగలిగావు నువ్వు? మరి ఇలాంటి అభివృద్ధి చేస్తూ ఉంటే